హే గాయ్స్ హలో ఎవ్రీవన్. ఈరోజు మాట్లాడుకోవాల్సిన బిగ్ బాస్ గంగవ్వ గురించి మాట్లాడుకుందాం. ఎవరు గురించదు, అందరూ ఉఫరగాలు తఫరగాలు అనుకున్నాం, కానీ ఫైనల్గా కొంచెం ఏదో మెరుగుగా కొంచెం క్రేజ్ అవుతుంది. కానీ గంగవ్వకి ఇన్ని రోజులు అసలు ఓపిక లేదు, అయితలేదు, గంగవ్వ హౌస్లోకి పంపిద్దాం బయటికి అని చాలా మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు ఏంటంటే గంగవ్వ చీర లేపింది ఒకళ్ళ మీదకి, అంత ఎంత యాక్టివ్ ఉంది గంగవ్వ, అసలు క్రేజీ కదా. అసలే గంగవ్వ ఏంటి చీరలు ఇప్పుడు ఏంటంటే యాక్టివ్ అవ్వడం, నిన్న కూడా నైట్ అయిన ఎపిసోడ్లో కూడా గట్టిగా పట్టుకుందట అందరినీ. సో వాళ్ళందరూ అదే చెప్తున్నారు. సో గట్టిగా గంగవ్వ ఇస్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మన అందరూ తెలుసు. దాంతోపాటు ఇప్పుడు గంగవ్వ ఇంకా స్ట్రాంగ్ అయింది. గంగవ్వని ఇంకెవ్వరు ఏం చేయలేదు, ఆపలేదు, ఆపేది లేరు ఎవరు గంగవ్వని ఇంకా. అంటే ఇన్ని రోజుల నుంచి అభిజిత్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోలే. సో నాకు తెలిసి నిన్న నైట్ జరిగిన ఎపిసోడ్లో అభిజిత్ గ్రేట్, చాలా బాగా ఆడాను గేమ్ని. సో ఒక డైరెక్షన్ చేసి ఒక స్క్రిప్ట్ లెక్క దాన్ని పర్ఫార్మెన్స్ చేయించి అమ్మాయిని దివ్యం తీసుకుపోయి లోపల చేయడం, సో గ్రేట్ ఛార్జింగ్ పెట్టుకోవడం, గ్రేట్ ఐడియా. అభిజిత్ ఇస్ అ గ్రేట్ థింగ్. అది ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మైబూబ్ దిల్సే కోట్ల మంది చూస్తున్న షో, ఏం మాట్లాడుతున్నావు అనేది అర్థమవుతుంది మైబూబ్కి అయితే. అండ్ ఇంక ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్ ఉన్నారు, వాళ్ళ గురించి పేర్లేదు కానీ ఎందుకు కొరతాలయ్యా, అది బిగ్ బాస్ షోనా కుక్కలే కోరే షోనా అర్థమవుతుంది నాకు కూడా. బిగ్ బాస్ షోనే కదా, కొంచెం తగ్గించుకో, మరి ఓవర్ యాక్షన్ ఉంటే తగ్గించుకొని మాట్లాడుకో. మరి అంత ఏందయ్యా, మరి లంజోడక అని అమ్మ ఆ మాటలు ఏంది, ఇంకా బిగ్ బాస్ వాటిని బీన్ చేసింది, వాటిని అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళన్నా, అవి మాట్లాడడం తప్పు కదా. సో బిగ్ బాస్ షోకి వచ్చిన కోట్ల మంది చూస్తున్నారు, లైవ్ వస్తుంది, అది నీకు తెలుసు మాకు తెలుసు, మేము చూస్తున్నాం పిచ్చోళ్ళం కాదు కదా. అయితే ఇంకా మాటలు మాట్లాడితే మాకు ఎలా అనిపిస్తుంది, అంత పెద్దోళ్ళు అక్కడ ఉన్న గంగవ్వ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తే తెలియని చెప్తున్నారు కదా, అంత టెంపర్ అయిపోయి అదొకటి ఏడవడం, అమ్మ రాజశేఖర్ నువ్వు పోయి అక్కడ ఏడవడం ఏంది అదంతా, ఇది సెల్లి డ్రామానా, ఏడి సేమ్ వచ్చింది నీకు. అలా గేమ్ ఆడిల్లయ్యా, గేమ్ ప్లాన్ తెలుసుకోవాలది, అట్లా కానీ తమ్ముడిని నన్ను తీసుకుపోరా, నన్ను తీసుకుపో, ఏందయ్యా ఇది మైబాబు తెలిసే ఏంది అది. సో ఏమన్నా ఏమో అనుకున్నా కానీ ఎంత యాంగ్రీ అన్నావు కూడా, ఇంత లేస్తుందన్న పై పైకి, కొంచెం తగ్గితే మనం కూడా మంచిదన్న కదా. ఎందుకంటే బిగ్ బాస్ ఒక కోట్ల మంది చూస్తున్నారు, మీరు ఒక్కరే ఆడతలేరు, మీరే లేరు అక్కడ, నోయలన్న వచ్చేసా కెమెరాస్ మూవీను అంత లేనప్పుడు ఆడకండి గేమ్, తప్పు లేక వెళ్ళిపోయి అభిజిత్ వాళ్ళకి గేమ్ ఇచ్చేసే నిర్వపోలేక నాకు క్రేజీ అనిపించింది నిజంగా గేమ్ అయితే నేను. సో ఐపీఎల్ కన్నా అది క్రేజీ ఉంది, ఈ ఒరడాలు కొంచెం మానేసి నీట్గా గేమ్ ఆడితే నీట్గా చూస్తాం. అంటే ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తారు. సో ఆ మాట మాట్లాడడం కావా తప్పుగా, తప్పు చాలా. నేను చూపెడతాను, నేను చూపెడతాను, రేపు చూపెడతాను, ఏం చూపెడతావు రేపు నువ్వు, అది బిగ్ బాస్ షోనా నేను కొట్టుకునే షోనా, నాకు అర్థమవుతుంది. కొంచెం స్పాంటనిటీతో ఆడండి, స్పాంటనిటీ ఉండండి, గేమ్లో ఆడండి, ఓకేనా. అండ్ ఐ హోప్ యూ అందరికీ బిగ్ బాస్ నచ్చుతుంది, నాకైతే బాగా అనిపించింది. ఇంట్రోలో కిక్ ఇప్పుడే వచ్చింది, కిక్ ఎప్పుడు వచ్చినా బిగ్ బాస్ కిక్ ఎప్పుడు కనిపిస్తుంది.